హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అరుణాని. వెల్కమ్ టు మై ఛానల్ అరుణాస్ కిచెన్. మీరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన కిచెన్లో వచ్చేసి నువ్వుల దొండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. ఈ ఫ్రై వచ్చేసి పప్పన్నం, రసమన్నం, పచ్చడన్నం ఎందులోకైనా నంచుకొని తినడానికి చాలా బాగుంటుంది. అన్నంలో ఏ కూర లేదనుకోండి, ఒట్టి తాలింపుతో కూడా అన్నం మొత్తం తినేయచ్చు. తర్వాత చపాతి పుల్కాతో కూడా తినొచ్చండి. ఎందులోకైనా చాలా కమ్మగా ఉంటుంది. మనం దొండకాయ తాలింపుని ఎప్పుడు ఒకే రకంగా చేసుకోకుండా అప్పుడప్పుడు ఇలా నువ్వులేసి కూడా చేసుకొని చూడండి. దొండకాయ అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు, అంత బాగుంటుంది. ఇప్పుడు ఈ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను. ముందుగా ఒక అరకిలో లేత దొండకాయలు తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి ఒక దొండకాయని రెండు ముక్కలుగా కట్ చేసి ఒక ముక్కని సన్నగా మూడు ముక్కలుగా కట్ చేసుకోండి. నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా పొడవుగా సన్నగా కట్ చేసుకోండి. అప్పుడే ఫ్రైకి బాగా వేగుతాయి. నేనైతే ముందే కడిగి కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టుకొని అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసేసుకోవాలి. ఇందులో ఆయిల్ అనేది వేయకూడదండి. ఆయిల్ వేయకుండా ఒట్టి దొండకాయ ముక్కలు వేసి కొంచెం నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోయడం అంటే ఎక్కువ కాదండి, ఇలా రెండు సార్లు చిలకరించుకుంటే చాలు. ఇలా నీళ్లు చల్లిన తర్వాత ఈ నీళ్లు ఈ దొండకాయ ముక్కలు కలిసేలాగా మొత్తం కలుపుకొని దీనిపైన మూత పెట్టి సన్న మంట మీద ఒక రెండు మూడు నిమిషాలు ఈ దొండకాయ ముక్కలు మగ్గనివ్వాలి. మరి ఎక్కువసేపు కూడా ఉడకన అవసరం లేదండి. జస్ట్ మనం నీళ్లు చిలకరించాం కదా, ఆ నీళ్ళు అనేది ఇంకిపోయేంత వరకు ఉడికితే సరిపోతుంది. అవి ఉడికాయని తెలియాలంటే మనకు కొంచెం దొండకాయ కూడా కలర్ మారుతుంది. చూసారు కదా, ఒక రెండు నిమిషాలకే మనకు దొండకాయ అనేది కలర్ కూడా మారింది. తర్వాత ఇందులో మనం నీళ్ళు చిలకరించాం కదా, అవి కూడా బాగా ఇంకిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆపి వీటిని పక్కన పెట్టుకుందాము. తర్వాత వచ్చేసి స్టవ్ మీద మరొక బాండిల్ పెట్టుకున్న అందులో ఒక టేబుల్ స్పూన్ వేరుశనగ పప్పు వేసి సన్న మంట మీద ఒక రెండు నిమిషాలు దోరగా ఎంచుకోవాలి. ఒక రెండు నిమిషాలు వేరుశనగ పప్పు వేగిన తర్వాత ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు, ఒక నాలుగైదు ఎండుమిరపకాయలు వేసి వీటిని కూడా బాగా సన్న మంట మీద దోరగా ఎంచుకోవాలి. మనం వేరుశనగ పప్పుతో పాటు ఈ నువ్వులు ఎండుమిరపకాయలు వేసామనుకోండి, ఈ రెండు త్వరగా వేగిపోతాయి. కాబట్టి మనం వేరుశనగ పప్పు ఒక రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత నువ్వులు ఎండుమిరపకాయలు వేసి వేయించుకోండి. చూసారు కదా, ఇలా వేగాలి. ఇప్పుడు ఇందులో ఒక కొంచెం కరివేపాకు కూడా వేసి ఈ వేడి మీదే బాగా కలిపి స్టవ్ ఆపేయాలి. స్టవ్ ఆపిన తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లారిన తర్వాత పొడి చేసుకోవాలి. కాబట్టి అన్నిటిని ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇదే బాండిట్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని, ఆయిల్ కాస్త కాగాక ఒక ఎండుమిరపకాయ, ఒక అర స్పూన్ ఆవాలు, ఒక అర స్పూన్ పచ్చెనగపప్పు, ఒక పావు స్పూన్ జీలకర్ర వేసి వీటిని కాస్త దోరగా వేయించుకోవాలి. ఇవి ఇలా వేగిన తర్వాత ఇందులో కచ్చా పచ్చా దంచిన ఎల్లుల్లి ఒక నాలుగు, తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కరివేపాకుని ఇలా తుంచేసుకోండి, లేదంటే కట్ చేసి అయినా వేసుకోండి. ఇలా అన్నీ వేసి ఈ పోపుని కాస్త దోరగా వేయించుకోవాలి. పోపు ఇలా వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ దొండకాయ ముక్కలు వేసుకోవాలి. ఇలా దొండకాయ ముక్కలన్నీ వేసిన తర్వాత ఇందులో ఒక అర స్పూను ఉప్పు, ఒక పావు స్పూన్ పసుపు వేసి ఈ ఉప్పు పసుపు ఈ దొండకాయ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలిపి మంట మీడియంలో పెట్టుకొని ఈ దొండకాయ ముక్కలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఎంచుకోవాలి. ఒక మూడు నిమిషాలు వేగితే చాలండి, వేగిపోతాయి. చూసారు కదా, ఇలా వేగాలి. ఇలా వేగిన తర్వాత ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు శనగపిండి వేసి ఈ శనగపిండి ఈ దొండకాయ ముక్కలకు పట్టేలాగా బాగా కలిపి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు సన్న మంట మీద వేయించుకోవాలి. ఇలా శనగపిండి వేసి వేయించుకోవడం వల్ల ఫ్రై అనేది తింటూ ఉంటే చాలా కమ్మగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా శనగపిండి వేసి ఈ విధంగా చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా శనగపిండి వేసి కలిపిన తర్వాత ఒక ఐదు నిమిషాలు వేగనివ్వాలి. వేగే లోపల మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం చూడండి, వేరుశనగపప్పు, నువ్వులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇవన్నిటిని వేసి ఫస్ట్ వచ్చేసి కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలి. మరి మెత్తగా వేయకూడదండి. చూసారు కదా, ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో ఒక ఐదారు ఎల్లుల్లిపాయలు, ఒక పావు స్పూన్ ఉప్పు వేసుకోండి. మనం దొండకాయలు వేయించేటప్పుడు కూడా ఉప్పు వేస్తున్నాం కాబట్టి ఒక పావు స్పూన్ అంటే పప్పుల పొడి కొంచెం టేస్ట్ ఉండేదానికి వేసుకోండి, సరిపోతుంది. అలా వేసి మళ్ళీ ఒకసారి కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఇలా మిక్సీ పట్టుకోవాలి. మరి మెత్తగా మిక్సీ పట్టుకోకూడదండి. ఇలా ఉంటేనే పొడి మనము తాలింపు తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటుంది. ఇప్పుడు దొండకాయ ఎలా వేగిందో చూద్దాము. దొండకాయ బాగా వేగిపోయిందండి. మనం శనగపిండి వేసి వేయించేటప్పుడు మంచి వాసన వస్తుందన్నమాట, అప్పుడే మనకు దొండకాయ వేగినట్టు.
ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం చూడండి. ఈ పొడి వచ్చేసి మనకు ఫ్రైకి ఎంత కావాలో అంత వేసుకోండి. నేనైతే ఒక 3-4 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను. మిగిలిన పొడి ఉంటుంది కదా, ఆ పొడి వేడివేడి అన్నంలో వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తిన్నా ఉంటే సూపర్గా ఉంటుంది. అలా కూడా వాడుకోవచ్చు. ఇలా పొడి అంతా వేసిన తర్వాత దొండకాయల కలిసేలాగా బాగా కలుపుకొని ఒక 1/2 నిమిషం వేయించుకోవాలి. పొడి వేసిన తర్వాత ఎక్కువసేపు కూడా వేయించిన అవసరం లేదండి, ఒక 1/2 నిమిషం వేయించుకుంటే సరిపోతుంది. ఇలా ఒక 1/2 నిమిషం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ వేయాలి. ఇంతే ఫ్రెండ్స్, నువ్వులు దొండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఎలా చేసుకోవాలనేది. మనం మామూలుగా తాలింపు అంటే అందులో పప్పులు పొడి వేసి చేసుకుంటాము. అలా కాకుండా ఒకసారి మీరు నువ్వులు వేరుశనగ పప్పు వేసి చేసి చూడండి, టేస్ట్ సూపర్గా ఉంటుంది. తర్వాత ఇందులో మనం శనగపిండి వేసి వేయించుతాం కదా, తింటూ ఉంటే ఇంకా తినాలనిపిస్తుంది, అంత బాగుంటుందండి. ఈ ఫ్రై వచ్చేసి అన్నంలో తినొచ్చు, తర్వాత చపాతీతో కూడా తినొచ్చు అండి. అన్నంలో ఏ కూర లేకపోయినా ఒట్టి ఫ్రైతో కూడా అన్నం మొత్తం తినొచ్చు, అంత బాగుంటుంది. ఇంతే ఫ్రెండ్స్, ఈ ఫ్రై కానీ మీకు నచ్చిందా, అలాగైతే మీరు కూడా ఇదే విధంగా తయారు చేసి మీ ఇంట్లో పెట్టండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలపండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.